ముంపు గ్రామాల పునరావాస కాలనీల సమస్యల గురించి ప్రజాప్రతినిధులు ఏకరువు పెట్టారు. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పునరావాస కాలనీ సమస్యలపై ప్రధానంగా చర్చించారు. వేములవాడ అర్బన్ మండల ఆఫీసులో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బూర వజ్రమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ముంపు గ్రామాల పునరావాస కాలనీలో ఉన్న సమస్యల గురించి ప్రధానంగా చర్చకు వచ్చాయి. చింతల తానాకు చెందిన అంగన్వాడీ కేంద్రంపై ప్రధానంగా చర్చించారు. పునరావాస కాలనీల్లో విద్యుత్ అధికారులు ఇష్టరాజ్యంగా పోల్స్ వేయడంతో జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీడీఓకు సూచించారు. పునరావాస కాలనీల్లో శ్మశాన వాటిక నిర్మాణాలపై జరుగుతున్న జాప్యంపై ఎంఆర్ఓ నక్క శ్రీనివాస్ వివరణిచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీడీఓ నరేష్ ఆనంద్తో పాటుగా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రానికి అనాథరేషన్గా నడుపుతున్నానికి తాళవేయాల్సిన పరిస్థితి వచ్చింది, మీ దృష్టిలో ఉందా లేదా? దానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఆ సెంటర్ ఇక్కడ అధికారికంగా ఉంటే అధికారికంగా ఉందని మీరు లెటర్ ఇవ్వండి, లేదంటే కాలేజ్ నుంచి అక్కడ ఉన్నటువంటి సెంటర్కి మీకు సంబంధం ఉందా లేదా మాత్రమే చెప్పండి. నేను ఆ అంగన్వాడీ సెంటర్లకు నాకు మాకు కాన్షియన్స్ లెవెల్లో 220 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 220 అంగన్వాడీ సెంటర్లకు అవకాశం ఉండదు. మీరు బుద్ధికి ఇవ్వడమైనా కానీ ఆ సెంటర్ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ దానికి సంబంధించిన సమస్యలు కానీ నాకు తెలియదు. పైన సంబంధించిన సమస్య నాకు తెలియదు తెలియదు చెప్తానండి. ఇప్పుడు ఎప్పుడు మాకు శ్మశాన వాటిక ఎంఆర్ఓ గారు ఒక కాడ కేటాయించారు సార్. అది మరి సార్ మెయిన్ శ్మశాన వాటిక ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక ఏర్పాటు చేసిన బాధ్యత సర్పంచ్ గారు మీకు ఉంది, అధికారులు మాకు కూడా ఉంది. కాకపోతే దాన్ని నిర్ణయించేటప్పుడు మరి ఎంఆర్ఓ గారు కేటాయించిన స్థలం ప్రాపర్గా ముందే చెక్ చేసుకుంటే మనకు ఆ ఇబ్బందులు తప్పేది. ప్రాపర్ చెక్ చేయకుండా ఇవ్వడం వల్లనే మీకు అనవసరమైన ఎక్స్పెండిచర్ జరుగుతుంది. మరి ఇప్పటికైనా ఫైనల్ అయిందా లేదా ఇంకా కాలేదు సార్? అంటే ఆమె పోవాలి, ఆమె అనాథరేషన్ ఆమెను అధికారికంగా చెల్లాయిస్తుంది.
రెండోది ఏంటంటే రెండోసారి మాత్రం మీకు చూపించింది, మూడోసారి కాదు రెండోసారి చూపించింది మాత్రం అది ఓకే. మేము మొన్న వచ్చిన మొన్న ఈవినింగ్ మీరు వేరే అడుగుతుంటే హైదరాబాద్ అడుగుతారు, బట్ ఆ రోజు వచ్చినప్పుడు నేను వాళ్ళతో కూడా మాట్లాడినా అది ఓకే ఆ సైట్ మా సర్వేయర్లు మా ఆర్యతో చూశాను. అంటే ఒక ఇష్యూను అంటే అందరూ అంటే ఒక ఇష్యూను సార్ట్అవుట్ చేసుకోవడానికి మీ తరఫున సహకరించండి, మేము సహకరిస్తాం. అంటే యాక్చువల్గా కొన్ని అంటే ఇద్దరు కోఆర్డినేషన్తో అవుతుంటుంది. సో తహసీల్దారి అన్ని చూడాలి, తహసీల్దారి చిన్న సబ్మిషన్ అంటే నాకు కూడా ఒకటి అవకాశం దొరికింది కాబట్టి అంటే దాంట్లో మేము కూడా సార్ట్అవుట్ చేసినాం మొన్న వచ్చి. అంటే మీరు చేస్తున్నారు కోఆపరేట్ చేస్తున్నారు, అదేవిధంగా సైమిల్టేనియస్లీ ఇవన్నీ అవతలు వచ్చి మాట్లాడిన వాళ్ళు యాక్సెప్ట్ చేసింది. ఆ రోజు కొడుమంజ షాబాష్పల్లి సిమిలర్ షాబాష్పల్లి కూడా మళ్ళీ వేరే దగ్గర సైడ్ చూసి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేసి రెండు సైట్లలో మూడు సైట్లు కూడా ఇబ్బంది అయింది డ్యూ టు అది సర్వే కొంచెం ప్రాబ్లం వల్ల. ఇబ్బంది కాదు అది యాక్చువల్గా లేదు, మొన్న వచ్చిన టూ డేస్ బ్యాక్ పంచనామా చేసి రిపోర్టు ఒక కాపీ సర్పంచ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. రేపు మాట్లాడగా వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తే సర్పంచ్ పర్సనల్ రెస్పాన్సిబుల్ కాదు, ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబుల్ అయితే వేరే రకంగా ఉండదు. ఇప్పుడు వ్యక్తిగతంగా సర్పంచ్ మీద అడిషనల్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అడిషనల్ ల్యాండ్ లో కూడా నీళ్ళు వస్తే మనం గ్రామ పంచాయతీకి అవసరమైతే మరుగోసుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. బౌండరీస్ యాక్చువల్ లాస్ట్ ఫైవ్ మంత్స్ ఆగస్ట్ ఐ థింక్ ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా డిస్కషన్ వచ్చింది కాలనీస్ బౌండరీస్ ఐడెంటిఫికేషన్ ఏంటనేది డిమార్కేషన్ ఏంటనేది. సో యాక్చువల్గా మేము ఏడీ తోటి ఆ రోజు ఏడీ గారితో రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాము. ఏడీ గారు గత అంటే తనకుండా ఆల్రెడీ ఫాలో అప్ చేస్తున్నాము, బట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకున్న డిస్ట్రిక్ట్లో ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్ వల్ల కొంత ఇబ్బంది వల్ల రాలేకపోయారు. తనతో కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాం సార్. ఒకసారి మీ దగ్గర కూడా అంటే ఒకసారి తన ఏడీ గారికి కాల్ చేసి బౌండ్ వేసు అన్నప్పుడు ఒకసారి గతంలో ఏం చేసినామంటే వాళ్ళు విజిలెన్స్ టీమ్ ఒకటి ఉండే మీరు అంటే ఆ రోజు డిస్కషన్ ఏమైనా తెల్లారో మా నాడు పంపించిన వాళ్ళు చూసి వాళ్ళు ఏంటంటే సర్వీసు దాని గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని రిపోర్ట్ ఇచ్చారు. ఒకటి రెండోది